కార్యాలయాలు పెట్టుకొని వాళ్ళు రూల్ చేసుకోవచ్చు అన్నాడు. ఎటువంటి గవర్నర్ ఆంక్షల్ని ఆ రోజు చర్చలోకి రాలే, వాళ్ళు కూడా చెప్పలేదు గవర్నర్ చేతిలో పెడతాము, 15 ఉమ్మడి గవర్నర్ ఉంటాడని చెప్పలేదు. రాజ్యాంగంలో అటువంటి వెసులుబాటు లేదు. కాబట్టి ఆనాడు అన్నదానంలో ఇంటెన్షన్ ఏంటంటే ఆఫీసులు పెట్టుకోవడానికి 2 ఏళ్ళు అయిపోయింది, 5 ఏళ్ళు అయిపోయింది, 10 ఏళ్ళు అయిపోయింది. మనం 10 ఏళ్ళు ఇచ్చినా వాళ్ళు 10 ఏళ్ళు ఇక్కడ పెట్టుకోలేరు. ఇంత దూరంలో ఉండి వాళ్ళు పరిపాలన చేసుకుంటే అక్కడ ఉన్న వాళ్ళు వాళ్ళ మీద దాడులు చేస్తారు. కాబట్టి మనం 10 ఏళ్ళు ఇచ్చినా వాళ్ళు 2 ఏళ్ళే ఉంటారు అని చెప్పే ఉద్దేశంతో చెప్పారే తప్ప ఈ గవర్నర్ పెత్తనం వస్తుంది అనేది మాత్రం ఎవరు ఊహించలేదు. ఫస్ట్ టైం ఆయన షాక్ ఎప్పుడైందంటే ఈ 30 జూలై రోజు ఆ ప్రకటన చేసే కంటే ఒక రోజు ముందు నేను ఆ రోజు లండన్ లో ఉన్నాను, అక్కడికి ఫోన్ చేశాడు ఆయన చేసి మన సంతోషపడుతున్నాం కానీ ఇప్పుడు ఆలోచించాలో గవర్నర్ పెత్తనం పెడతారని మన మీద ఒప్పుకుందామని అన్నారు. అంటే ఎట్టి పరిస్థితులు ఒప్పుకున్నది లేదని నేను చెప్పాను. అట్లా ఒప్పుకుంటాము అని అంటే మనం మెర్జర్ లేదు, మనము అలయన్స్ లేదు, వాళ్ళ ఇష్టం వచ్చింది తీసుకోమని అలయన్స్ మెర్జర్ మాత్రం మీరు ఒప్పుకోకండి అని చెప్పాం. అదే మాట మీద కట్టుబడి ఉన్నాడు. ఈ రోజు వరకు కూడా కమ్యూనికేషన్ లేదు సోనియా గాంధీ దగ్గర నుంచి. వాళ్ళు ఇష్టం వచ్చింది వాళ్ళు ఇస్తున్నారు, దాన్ని ఎట్లా ఎదుర్కోవాలన్నది ఆయన ప్లాన్ చేస్తున్నారు. కాబట్టి ఈ విషయంలో కూడా మనం కేసీఆర్ ఆ మాట అనడం చెప్పి తప్పు పట్టాల్సిన అవసరం లేదు. గుడ్ ఇంటెన్షన్తో అనడం తప్ప గవర్నర్ను నెత్తి మీద పెట్టుకోవాలనే ఉద్దేశం మాత్రం ఆయనకి అవసరం లేదు. థ్యాంక్ యూ. నేను కేసీఆర్ ఆపోజిట్ ఉండేది స్టేట్మెంట్ ప్లీజ్. నేను అవి ఏమన్నారంటే 15 వరకు ఉంటే 14 వరకు మాట్లాడిండ్రు గౌరవ దిగినట్టుగా ఆయన ప్రొత్తున్నాడు. దాని కొరకు నాట్ అక్యూజింగ్ ఎనీ వన్, ఐఎమ్ ప్రైమింగ్ అక్యూజింగ్ అదర్ దాన్ టీఆర్ఎస్. ఎందుకంటే ఇక ప్రధానంగా కొట్టాల్సిన బాధ్యత 2 పార్టీస్ ఉన్నాయి, కాంగ్రెస్ అండ్ టీడీపీ. కాంగ్రెస్ వాళ్ళు వాళ్ళ పాపం చాలా ఎట్లున్నారంటే ఏదో వచ్చే ఊళ్ళో వాళ్ళతో నిర్వహించుకున్నారు వాళ్ళు కొట్టాలి. ఎందుకంటే వాళ్ళ పాపం ఎక్కడికి ఎన్ని చేయి కొట్టాలి కూర్చుని ఉంటుంది. టీడీపీ ఎమ్మెల్యే ఉన్నారు వాళ్ళ భయం తప్పించి కొడుతుంది వాళ్ళ మీద ఆశయమంటే టీజాజీ చంద్రశేఖరరావు మీద కోరుకుంటారండి. అయినా కానీ కొన్ని విషయాలు తప్పితే ప్రాబబ్లీ వీ మే నాట్ గెట్ వాట్ యూ వాంట్, బట్ వీ నథింగ్ రాంగ్ ఇన్ ఫైటింగ్ టు ది లాస్ట్, బట్ వీ హ్యావ్ టు సెట్ లాంగ్ టు ది బెస్ట్ అండ్ ఫైట్ కంటిన్యూ ట్రైడ్ అవర్ ఫైట్ లేటర్ ఆల్సో. వీ విల్ నాట్ ది ఎండ్ ఆఫ్ అవర్ ఫైట్, ఇట్ విల్ కంటిన్యూ టు బెస్ట్ ఫైట్. ఎందుకంటే నేను అందరూ చెప్పాను హైదరాబాద్ ఈ ప్రాబ్లం ఎందుకు వచ్చింది, కాంగ్రెస్ పార్టీ నాట్ మై పోర్షన్ టు అటెంప్ట్ యువర్ ప్రాబ్లం ఆల్సో. మీకు ఇచ్చే సిగ్నల్ వాళ్ళు లేరు ఇప్పుడు టైట్ అండర్స్టాండ్. వాళ్ళకి దినదిన పట్టుకోవాలి అభివృద్ధి. మీ రీసెంట్ ఎలక్షన్స్ కాంగ్రెస్ పార్టీస్ రిజాల్వ్ మచ్ వీకర్. సో దే ఆర్ నాట్ ప్రతి వాడికైనా ఒక మాట మీద పెట్టుకొని పోవాలని గురిపోతున్నారు. ఇప్పుడు జస్ట్ మీ మొత్తం అంతా అండర్స్టాండ్ కదంతా, కనుక మనం చూసుకోవాలి. ఐఎమ్ నాట్ బ్లేమ్ ఎనీ వన్ ఎక్సెప్ట్ జనరల్ తెలంగాణ పొలిటికల్ క్యారెక్టర్, దాంట్లో వేరే ఉండొచ్చు. ఆల్ పొలిటికల్ బీజ్ దాని కొరకు అనేసి 500 పర్మిషన్ యాచ్యూడ్ ఉంది మనకు, దాని కొరకు అంతగట్టుకుంటుంది. వీఆర్ ఏ బోల్డర్ పీపుల్ అండ్ పార్ట్ ఆఫ్ ఇట్ బోల్డర్.